హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు టాపిక్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఏపీ ఎడ్సెట్ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని మనకి చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది ఏదైతే ఐసెట్ అలాగే ఈ సెట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసినప్పుడు మనకి హెడ్సెట్ వాళ్ళు కూడా మనకి కామెంట్ అయితే చేశారు సో దానికి సంబంధించిన అప్డేట్ అనేది అయితే చూద్దాము సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ ఎప్పుడు రిలీజ్ అనేది అయితే చూద్దాము సో ఎవరైనా సరే స్కిప్ చేయాలనుకుంటే మాత్రం వీడియో అనేది అయితే స్కిప్ చేసేసుకోండి సో ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది అవసరం లేదనుకున్న వాళ్ళైతే మాత్రం సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏదైతే అఫీషియల్గా ఇంపార్టెంట్ డేట్స్ అనేవి అయితే మాత్రం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకి డేట్ కనుక ఇంకా మెన్షన్ అయితే చేయలేదు ఓన్లీ మనకి ఏదైతే రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేసే అంతవరకే మనకి డేట్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో మ్యాక్సిమమ్ మనకి హైసెట్ అండ్ హెడ్ సెట్ వాళ్ళకైతే మాత్రం నియర్లీ ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే మాత్రం తీసుకున్నారు టైము రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడానికి వాళ్ళకి ఎయిటీన్ అనేది అయితే మాత్రం ఎగ్జామ్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు సో మనకి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేశారు అనేది కనుక చూసుకుంటే మనకి ట్వంటీ ఫస్ట్న రిలీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు కాబట్టి సో మాక్సిమం మనకి నెక్స్ట్ వీక్ లేదా ఈ వీక్ అయితే రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి ఒక న్యూస్ ఆర్టికల్లో కూడా ప్రొవైడ్ చేయడం అయితే చేశారు సో ఒక న్యూస్ ఆర్టికల్లో ఏమైనా ప్రొవైడ్ చేశారంటే నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయని సో ఒకసారి ఆ ప్రూఫ్ కూడా అయితే మాత్రం మీకు చూపిస్తాను సో ఇక్కడ కనుక చెక్ చేసుకుంటే మనకి ఎడ్సెట్కి సంబంధించిన ఆర్టికల్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇది వచ్చేటప్పుడు మనకి మణిబడి వాళ్ళైతే మాత్రం మనకి ఇక్కడ అప్డేట్ అనేది అయితే ఇచ్చారు సో మాక్సిమం మనకి ఏదైతే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తే మన బడి నుంచే మాక్సిమమ్ మనకి అప్డేట్స్ అనేవి అయితే మాత్రం వస్తాయి సో ఇక్కడ కనుక చూస్తే మీరు సెకండ్ లైన్ చూడండి ఒకసారి ఏపీ ఎడ్జెట్ ఎగ్జామ్స్ ట్వంటీ ట్వంటీ వన్ రిజల్ట్స్ టు బి డిక్లెర్డ్ ఆన్ సెకండ్ వీక్ ఆఫ్ ది అక్టోబర్ అని చెప్పారు సో మాక్సిమమ్ మనకి సెకండ్ వీక్ ఆఫ్ ది అక్టోబర్ అంటే నెక్స్ట్ వీక్న మనకి రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది వచ్చేవాడికి లేటెస్ట్ అప్డేట్ అనేది సో వన్స్ మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి సో ఆల్రెడీ అయితే మాత్రం కౌన్సిలింగ్ ప్రాసెస్ కావాల్సిన డాక్యుమెంట్స్ పెట్టాను సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది సో కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎన్ని స్టెప్స్ అనేది ఉంటుంది అలాగే మనకి ఏ కాలేజీలో సీట్ వస్తుందంటే అనేది మనకు వచ్చిన ర్యాంక్కి సో అనేది కూడా చేస్తాను సో ఆల్రెడీ ప్రీవియస్గా ఐసెట్ ఈ సెట్ వాళ్ళకైతే మాత్రం కాలేజ్ ప్రొడెక్టర్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అలాగే హెడ్ సెట్కి కూడా మనం కాలేజ్ ప్రొడెక్టర్ అనేది అయితే చూద్దాము ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ అయితే మాత్రం సపోర్ట్ చేయండి బోత్ ఏపీఎన్టీఎస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ అప్డేట్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో